తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కోటి ఘాట్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష దీపోత్సవం నిర్వహించారు. కోటి లింగేశ్వర స్వామి దేవస్థానం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి జవహర్, ఎంపీ మాగంటిబాబు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. లక్ష దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ బృందం నమోదు చేసుకుంది. హోంమంత్రి చినరాజప్ప ట్రస్ట్ చైర్మన్ కొండలరావుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ను అందజేశారు. పౌర్ణమి సందర్భంగా కోటి లింగాలదేవిలో ఏర్పాటు చేసినటువంటి దీపార్చన రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకృతితో అనుసంధానం కావాలని అనేక పర్యాలు చెప్పడం, అదే కాకుండా ఈ సంవత్సరమే కాకుండా లాస్ట్ ఇయర్ నుంచి కూడా నదుల అనుసంధానం ద్వారా గోదావరికి ఉన్నటువంటి పవిత్రతను కానీ, అదేవిధంగా గోదావరికే కాదు మిగతా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో జలసిరికి హారతనిచ్చి ఈ సంవత్సరం కూడా లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం. పుష్కరాలను తలపించే విధంగా భక్తులు రావటం, అలాగే మరి పెద్దలందరూ కూడా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. భక్తులు విశేషంగా ఆకట్టుకునేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, దీపాలంకరణ